వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క వ్రతం. ఆ వ్రతాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేస్తున్నాం. వరసిద్ధి వినాయక వ్రతం, ఆ వ్రతానికి ముందుగా మనం ఏర్పాటు చేసుకోవలసినటువంటి వస్తువులు, వినాయకుని యొక్క ప్రతిమ అంటే మీరు మట్టితో చేసినటువంటి ఆ గణపతిని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవాలి. పసుపు, కుంకుమ, తమలపాకులు, అరటిపండ్లు, అగరవత్తులు, హారతి కర్పూరం, పోక చెక్కలు లేక ఒక్కబొడి, కొబ్బరికాయలు, మీరు ఎన్ని కొట్టాలనుకుంటే అన్ని కాయలు పెట్టుకోండి, లేదంటే రెండు కాయలు పెట్టుకుంటే సరిపోతుంది. పూజకు పత్రి, అన్ని రకముల పత్రి మామిడాకులతో సహా ఉండాలి. కాసిన పువ్వులు, అక్షతలు, పిల్లల పుస్తకాలు ఆ విఘ్నేశ్వరుని యొక్క విగ్రహం పక్కనే పెట్టండి పీట మీద. ప్రసాదం ఉండ్రాళ్ళు, నాలుగు రకాల ఐదు రకాల పళ్ళు, అరటిపండ్లు, బత్తాయిలు, యాపిల్స్, అక్కడ ఉన్నటువంటి దానిమ్మ పళ్ళు, మీకు ఏవి లభ్యమైతే అవి పెట్టాలి. పాల విల్లి, ధరణి, నీళ్ళు వదలడానికి ఒక పళ్ళెము, హారతి వెలిగించేటువంటిది, దీపారాధన కుందులు, ఒత్తులు, చమురు, అగ్గిపెట్టె, ఇవి దగ్గర పెట్టుకుని మీరు పూజా కార్యక్రమానికి సంకల్పం చేసుకోవాలి. ఇవి ఈ వినాయక వ్రతానికి కావలసిన వస్తువులు. దీపారాధన చేయడానికి అన్నీ ఏర్పాటు చేసుకుని మనం ఆ పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవాలి. నమస్కారం చేసి ఆచమనం చేయండి. మూడు సార్లు నీళ్లు చేతిలో వేసుకుని లోపలికి తీసుకోవాలి. నేను తీసుకున్నట్టుగా మీరు చేయండి. మహాగణాధిపతయే నమః. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. నాలుగోసారి చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్షయ నారసింహచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. నాలుగోసారి చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమాధోక్షయ నారసింహచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. దీపారాధన చేయండి. ఉద్దీప్యస్వజాతవేదో భగ్నం నిరుతం మమ అశోకుశ్చ మయ్యమావ జీవనం చ దిశో దిశ సాధ్యమేకాత్తి సంయుక్తం వన్యన యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి విరాప భక్ష్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి వానరకాద్గోరా దివ్య జ్యోతిర్నమోస్తుతిః. ఆ దీపం దగ్గర రెండు అక్షతలు వేసి ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్త సుముహూర్తోస్తు. రెండవది ఎడమ చేతి వైపు నుండి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామపిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ప్రణవం చేయాలి నిలగ. ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జ్ఞానాః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్భరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
Oma bhojya dena somratam brahma bhur bhuvasu varum mahagana dipati pujam karishye Shatru nilu pandanlo ala udri patta Gana anantva gana padigum habhapa jeka vinka vedhamu pamashra vastamum Yeshtarajam brahmanam brahmanaspada Anashranvanno tibhisri dasadhanam గణపతి మహాయామ్య విఘ్నేశ్వరుడిగా రెండు అక్షతలు గాని పుష్పం గాని పెట్టి నమస్కారం చే గణపతి మహాయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ వరణో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ఓ పుష్పం పెట్టి అలా చేతితో అలా పైన పట్టుకోండి ఓం అసునేతే పునరస్మాసు యుక్షుపున ప్రాణవిహనో తేజ భోగం Yopasyama surya mucchalam tapana bhade pradaya anasvasti amurtam vai prana amurgamapa prana nevajatha sthana mupapajate ganapade prana pratishthapana muhurta sumuhurto astu re maha ganadhipataye namaha jhayami akshatra poojyastu undalada avahayami navaratra khajata simhasanardham హరిద్రాక్షదాం సమర్పయామి పుష్పంతోడి ఒక చుక్క ఉదుపు అలా చల్లండి పాదయో పాద్యం సమర్పయామి తయో అభ్యం సమర్పయామి మళ్ళా నీళ్లు చూపించాలి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జేణ ధాతర మహేరణ యచక్షసే యో వశ్యవత మోనసస్తస్య భాజయ దేహనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయా విజన్మథ ఆపో జనయథాచనః శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి అలా ఉద్ధరణతో కాసి నీళ్లు చూపించి ఆ పళ్ళెలో వదిలిపెట్టాడు స్నానానంతరం శుద్ధ ఆచమనీయము సమర్పయామి ఒక పుష్పం గాని అక్షరలు గాని చేతితో పట్టుకోండి అజవస్త్రాః అశ్వవసనాన్యషాభిధేనో సుదుఃఖాః పూజమానాః అభిచంద్రావర్తభేనో హిరణ్యాభ్యశ్వానురథినో దేవసోమ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్థాదు ఆయుష్మగ్రయ ప్రథమిజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరేషణీమ ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియుమ ఒక పుష్పం తీసుకుని మీ ముందున్నటువంటి గంధంలో వత్తి ఆ పుష్పం విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టండి గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేయండి దివ్యశ్రీ చందనం సమర్పయామి ఆజనేతే పరాజనే దూర్వారోహంత పుష్పణే కదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గ్రహాయిమే మహాగణాధిపతయే నమః అలంకరణార్థం అక్షతాం సమర్పయామి పుష్పై పూజయామి ఓం సుముఖాయ నమః ఓం అనుకుంటూ ఉండండి ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః షోడశ నామ పూజాం సమర్పయామి అలాగే నమస్కారం చేసి ఒక అగరబత్తి వెలిగించండి శ్రీ మహాగణాధిపతయే నమః మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి సాధ్యమేకార్తి సంయుక్తం వంధ్యనా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్ష్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాయమాన్ నరకాద్గోరా దివ్యజ్యోతర్నమోస్తుతి దీపం దగ్గర రెండు అక్షతలు వేసి చేత్తో ఆ దీపాన్ని చూపించండి
మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని ఉదకం చల్లాలి ముందు సత్యం దత్తేన పరిశించామి మృతోపస్తరణమసి మహాగణాధిపతయే నమః గుణఖండ నివేదయామి. ఇలా 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, మృతాపిధానమసి ఉత్తరాభోషం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఓగే పలేస్స కర్పూరైః నాగవల్లే దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలము సమర్పయామి. ఓం కర్పూర నీరాజనం మానో జగుంసే జాత భేదో గామశ్వం పురుషం జగదు అభిభ్రదగ్న ఆగయ శ్రియామా పరిపాతయ సమ్రాజం చ విరాజం చ అభిశ్రీర్యాచ గృహే లక్ష్మీరాష్ట్రశ్చ యాముఖేతయ మాసగుంసుయామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం కాసుదకం ఉద్ధరణతో తీసుకుని స్వామివారి చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టేసేయండి. హారతి కళ్ళకద్దుకోండి. మహాగణాధిపతి కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతి దగ్గర పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకద్దుకుని శిరస్సును వేసుకోండి. పుష్పం ఉంటే శిరస్సును ధరించాలి మగవారు, ఆడవారంటే పుష్పం ఉండి తలలో పెట్టుకుంటారు. గణాధిపతి ప్రసాదేన యజమానస్య సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తిరస్తు ప్రసాదము శిరసా గృహ్ణామి సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదుస్వ ప్రణాశనీయ. మేము ఇప్పుడు చేసినటువంటి మాత్రం మీరు ఒక్కసారి కలిపి పక్కన పెట్టండి. యజ్ఞేన యజ్ఞమ యజంత దేవా దాని ధర్మాని ప్రథమాన్యాసం దేహనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. గణపతిమ యథాస్థానం ప్రవేశయామి శోభనాధ్యక్షేమాయ పునరాగమనాయ చ. విఘ్నేశ్వర పూజ అయ్యింది. ఆ విఘ్నేశ్వరుని పక్కనే పెడతాం. తర్వాత మనం వనసిద్ధి వినాయక పూజను ప్రారంభం చేస్తున్నాం. ఓం దేవీమ వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి సానో మంద్రేషు మూర్ధ్యం దహాన దేదర్వాగస్మానుప సుష్ఠుదయతు అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు. దీపారాధన చెయ్యండి. ేదో భగ్నం నిరుతం మమ పశోగుశ్చ వైహమావ జీవనం చ దిశో దిశ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఒకసారి మీరు నమస్కారం చేసి ఆ గణపతి పూజ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోవాలి. పూజా కార్యక్రమం మనం మొదలుపెట్టేటప్పుడు మీ పిల్లలు సంబంధించినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చదువుకునేటువంటివి, పెద్దవాళ్ళు చదువుకునేటువంటివి, ఆ పుస్తకాలు కూడా ఆ విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టి వాటికి కూడా మనం పూజ చేసుకోవాలి. సకల విద్యా ప్రాప్తిరస్తు. అందుకొరకు ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః.
Om Majumya Keshavaya Swaha. Om Narayanaya Swaha. Om Madhavaya Swaha. Om Govindaya Namaha. నాలుగవ సారి చేయి కడుక్కోవాలి. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ అధోక్షయా మానసం వాచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. అక్షరాలు వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత విషాజాః ఏతే భూమి భాగకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం భూః ప్రణవం చేయండి. ఓం భువః ఓం ధువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోజ్యజ్యోతిర్ సుమృతం బ్రహ్మ భూర్భువస్సు వరుహూమ్. మమానుగురి నమస్కారం చేయండి. యజమానస్య ఉపాంతదురుదక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమాన సాధ్యబ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలయుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమా శ్రీ శార్వరి నామ సంవత్సరే దక్షిణాయనే పరశరతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఈ గోత్రము పేరు చెప్పుకోండి. ఇంట్లో ఉన్నటువంటి మీ ఆడవారి పేరు, పిల్లల పేర్లు కూడా గోత్రము పేరు ఒకసారి అక్కడ చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత యజమానస్య ఉపాంత దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ అనుకోండి. అస్మాకం నేను చెప్పినటువంటివి మీరు చెబుతూ ఉండాలి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం సమస్త మంగళ అవాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రసాదేన మమ గృహే శుభకార్య పరంపర అవాప్త్యర్థం సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి ఉద్దేశ్య వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం కరిష్యే. అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని మీ ముందున్నటువంటి ఆ పళ్ళెంలో అలా వదిలిపెట్టేయాలి. మీరందరూ కూడా ఒక పుష్పం కానీ మీ దగ్గర ఉన్న పత్రి కానీ ఏదో ఒకటి తీసుకుని ఆ సిద్ధి వినాయక స్వామి వారి దగ్గర పెట్టి అలా చేతితో పట్టుకుని ఉండండి. ఓం గణానాం త్వా గణపతి బింబవామయే కవింకమే నాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రణ్వర్ణోదిభిశ్చేదసాదనం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. వరసిద్ధి వినాయక స్వామి భావాహయామి స్థాపయామి పూజయామి. ఈ చేతిలో ఉన్నటువంటి ఆ దళం ఆ స్వామివారి దగ్గర పెట్టేసేయండి. ఓం అసునేతే పునరస్మాసు. మరలా ఒక పుష్పం చేతితో పట్టుకొని అలా పైన పట్టుకోండి. ఓం అసునేతే పునరస్మాసు యక్ష పునః ప్రాణమిహనో ధేయ భోగం జోక్పశ్యామ సూర్యముచ్చరంతమనుమతే
braja anasvasti amrutam vai prana amrutam apak prana meva yathastanam upapayate stiro bhava varado bhava suprasanno bhava stirasanam guru varasiddhi vinayaka swami prana pratishthapana muhurta sumuhurto astu rendu akshatalu gani patrikana ga petti namaskaram cheyandi marana niruga patrikani pushpangani cheto pattukoni namaskaram cheyandi andaru om mah bhava sanchata papagnau vidhamsa vichakshanam vidhan granthakara bhasvantam vidhra rajamaham bhaje ekadantam shorpakarnam gajavaktram chatadbhujam pashaam kushadharam devam jayet siddhi vinayakam tatpurushaya vidmahe vakratundaya dhimahi tanno dantih prachodayadu varasiddhi vinayaka swamine namaha vichidrona pushpa swami vajigra pettandi jhayami jhanam samarpayami om sahasra sirusha purushah sahasraksha sahasrabhad sabhomim vishvato vratva achyatishtad dashangulam parasiddhi vinayaka swamine namaha inko pushpam pettandi avahanam samarpayami tam avahajata vedo lakshmi manapagaminim om purusha evedakum sarvam yad bhutam yad cha bhavyam utamrutatvasyeshanah yadannena tirohati varasiddhi vinayaka swamine namaha navaratra khajita simhasanabdam pushpam samarpayami inko pushpam vayyayi etavanasya mahima atojhaya guccha purushah pado asya vishwa bhutani tripadasya amrutam divi varasiddhi vinayaka swamine namaha oka aagvedana tisukoni ka sodakam chalandi swami vari meda padayo paajyam samarpayami tasmaat virada jayata virajo adhipurushah sajato cha uchata paschat bhuvam atho parah mukhe aachamaniyam samarpayami mala udakam chalai tasmaat virada jayata virajo adhipurushah sajato cha uchata paschat bhuvam atho parah mukhe aachamaniyam samarpayami marla udagam chalai tasmaat virada jayata virajo adhipurushah sajato cha uchata paschat bhuvam atho parah yat purushena havishah deva yajñamatam pata asanto asya sidhatyam grishma yadbhasya radhavihi panchamruta ante panchamruta charana swami vari meda om aapyajasva sametate vishvatasva mavrishtiyam bhava vajasva sangade panchamruta avupalu migilinatundi perugu tene neyyi panchadara అవి ఏమీ లేకపోతే ఒక పాలు ఉన్నట్లయితే పాలల్లో కొంచెం పంచదార వేసన్నా చల్లచ్చు అవి లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళ చల్లండి దధిక్రా ఉన్నో అకారుషం జుష్టారస్వస్య భాజన స్వరభినో ముఖాఘరతు ప్రణ యోగుముచుతారషతు శుక్రమ సజ్జ్యోతిరసి తేజోసి దేవో వస్త్రవితోత్పనాద్వచ్చద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతా రతాజతే మధుక్షరంధి సింధవ ఆది ఓం ఆప్యాయస్వ సమేతుదే విశ్వతస్వమ విష్ణుయం భగవాజస్వ సంగధే దధిక్రా ఉన్నో అకారిషం జిష్ణారస్వస్య వాజిన స్వరభినో ముఖం కరతు ప్రణ యోగుము శుతారిషతు శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్త్రవితోత్పన తచ్చద్రేణ పవిత్రే తమసో సూర్యస్య రశ్మిభిః మధువాతా రతాయతే మధుక్షరం దిసంధవ పాద్వేత సంతోషధీః మధునక్త మధోషధ మధుమత్తాది భగం రజ మధుజ్యోతస్తన ప్రదా మధుభాన్నో వనస్పతం మధుభాగం మత్సు సూర్య మాద్వేర్గావో భవంతున స్వాదుపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురంద్రాయ
Sohabito namne swadhan mitraja varudaja vajave brahaspataye madhubhagum madhabhya yapalani hirya phala pushpaya cha pushpani brahaspata prasudhasthana manchanpagum hasaha Sri Varasiddhi Vinayaka Swamine Namaha Panchamruta Snanam Samarpayami Udakam Chalandi Apohishtama Yobhuvastana Vujneta Dhatana Aherana Yajakshate Yovashyavata Morasaha Tasya Bhajayate Hanaha Usati Riva Mataraha Tasma Aranga Mamavo Yasyakshaya Yajanvata Apohjanaya Dhatanaha Sri Varasiddhi Vinayaka Swamine Namaha Shuddhodaka Snanam Samarpayami Aina Tarvata ఉద్ధరణతో తో కాస నీటి తీసుకొని స్వామి వారికి చూపించి మీ ముందున్నటువంటి పళ్ళెల్లో వదిలిపెట్టేయండి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి పత్తితో చేసినటువంటి వస్త్రములు ఉన్నట్లయితే ఆ వస్త్రము స్వామి వారికి వేయండి ఏదా మీ దగ్గర ఏదా చిన్న కండువాలాంటిది ఉంటే పైన స్వామి వారికి పైన అలంకారం చేయవచ్చు సప్తాస్యా సంపరిధయః త్రిసప్త సమేధక్రతాః Devaya jajjantan vana apadhan purusham pasham Parasiddhi Vinayaka Swamine Namaha Vastra yugmam samarpayami Yajnopavetam kuda vijayi Tam yajnyam varhishe prokshanno purusham jatam agrata Tena devaya jamda sadhyarasha yaschaye Parasiddhi Vinayaka Swamine Namaha Yajnapavetam samarpayami tasma yajnat sarvabhutah sambhrutam vrishadajyam ashokustakaschakrevayavyano aranyan gramyaschaye varasiddhi vinayaka swamine namaha oka pushpam tisukoni gandhamlo addi aa pushpam swami vari daggara pettandi divya stri chandanam samarpayami Ajane deparajane durbaha rohanda pushpanehe Radascha pundare kanda samudrascha grahayame Sri Varasiddhi Vinayaka Swamine Namaha Alankaranardhama akshatam samarpayami Rendu akshatalu veyandi Pushpaih pujayami Om Ee roomi daggara unnatuvanti Patri pushpalu evaithe unnayo అవి ఒక్కొక్కటే అలాగా ఓం సిద్ధి వినాయకాయ నమః అని అనుకుంటూ లేదా ఓం గజాననాయ నమః అనుకుంటూ ఆ పత్రి స్వామివారి దగ్గర పూజ చేస్తూ ఉండాలి ఓం అధాంగ పూజ గణేశాయ నమః పాదౌ పూజయామి Ekadantaya namaha Vulbhau pujayami Om Vidharayaya namaha Yandhe pujayami Akubaharaya namaha Uru pujayami Om Erambaya namaha Katim pujayami Lambodaraya namaha Udaram pujayami Om Gananathaya namaha Nabim pujayami Ganeshaya namaha Hridayam pujayami Om Stolakanthaya namaha Kandham pujayami, skandagrajaya namaha, skandaho pujayami, pashahastaya namaha, hastaho pujayami, vaktragajavaktraya namaha, vaktram pujayami, vigrahandraya namaha, netre pujayami, shokhakarnaya namaha, karnaho pujayami, phalachandraya namaha, valatam pujayami, sarveshwaraya namaha, sarap pujayami, Om Vidharaja Jaravaha Sarvanyangani Pujayami Nenu Ekavimshati Patra Pujalu Namalu Cheptu Untanu Mee Daggara Undatuvanti Aa Patra Okkokate Alaga Swami Vari Daggara Vestu Undandi Om Sumukhaya Namaha Pachi Patram Pujayami Om Gananadapaya Namaha Prodhe patram pujayami, Vavadraya namaha, Bilva patram pujayami, Om Gajananaya namaha, Durbhayukmam pujayami, Om Arasoname namaha, Tuttura patram pujayami, Om Lambodaraya namaha,
Badri patram pujayami, Om Gahagraha Janavaha, Apama Grapatram pujayami, Om Gajagarnaka Janavaha, Tulasi patram pujayami, Om Ekadanta Janavaha, Chota patram pujayami, Om Gata Janavaha, Karaveda patram pujayami, Om Vennadanta Janavaha, Pushtuganda patram pujayami, Patave Namaha, Dharmiya patram pujayami, Sarveshwara Janavaha, Devadar patram pujayami, Bhalachandra Janavaha, Marubhaga patram pujayami, Herumba Janavaha, Sindhuvara patram pujayami, Om Sorpakarna Janavaha, Yaji patram pujayami, Om Sorpangra Janavaha, Gandakiya patram pujayami, Om Vipatra Janavaha, Samiya patram pujayami, Om Vinayaka Janavaha, Ashwatha patram pujayami, Surasevita Janavaha, Arjuna patram pujayami, Kapila Janavaha, Artha patram pujayami, Om Sarveshwara Janavaha, Om Varasiddhi Vinayaka Swamine Namaha, Ekavimshati Patrani Pujayami. ఇప్పుడు గణపతి అష్టోత్తర నామాలు చదువుతాను. ఆ అష్టోత్తరాలు కూడా మీరు ఒక్కొక్కటే పుష్పాలు మిగిలినటువంటి పత్రికలు పూజ చేస్తూ ఉండండి అలాగా. ఓం గజాననాయ నమః. ఓం విద్ధరాజాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైవారుధాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురానిగ్రహాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాణ్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం నంబజటరాయ నమః. ఓం హస్తగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం అంధ్రుడే నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం రాజ్యాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నాంధ్రే నమః. ఓం విశ్వనేత్రాయ నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం కృదనే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శుభప్రియాయ నమః. ఓం శీఘ్రకారణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోచ్ఛదాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం ప్రభవే నమః. ఓం పుష్కరోక్షిప్తాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం నేత్రప్రదే నమః. ఓం జాపేకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః. ఓం పార్వతీ నందనాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం గుంజరాధురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కవిత్వలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మ విద్యాభవనే నమః. ఓం జిష్టవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమున్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం యాజసే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర్ణధరాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అపాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మణే నమః. ఓం సత్యే నమః. ఓం సంసారాంబుజధయే నమః. ఓం మహేషాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికంకణే మేఖలాయ నమః. ఓం నమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోక్షతాయ నమః. ఓం విఘ్నాంతకారణే నమః. ఓం విశ్వకృతే నమః. ఓం విశ్వరక్షావిధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం మన్మత్తవేషాయ నమః. ఓం పరాజితే నమః. ఓం సమస్తజగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం హరిద్రా గణపతయే నమో నమః. ఓం సుముఖాయ నమః.
ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం ఏకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విద్ధరాజాయ నమః ఓం కణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః పారచంద్రాయ నమః గజార్ణాయ నమః ఓం వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః ఓం ఏరంభాయ నమః స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః హనామిద పరిమళ పత్ర పుష్పాక్షత సర్వోపచారాన్ సమర్పయామి. స్వామివారికి అష్టోత్తర నామములు ఏకవింశతి పత్రాలతో పూజ చేశాము. ఇప్పుడు అగరబత్తి వేయించండి, స్వామివారికి ధూపం చూపిద్దాం. ఓం పురుషం జగదుహువ కథితావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహువ కాహురూపాగా ఉచ్చేదే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః పురోతదస్య యద్వైశ్చః పద్భ్యాగమ శూద్రో అజాయత. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. రెండు అక్షతలు దీపం దగ్గర వేసి చేతుడు దీపం అలా చూపించండి. మీ దగ్గర కైవత్తులు కొంతమంది చేసుకుంటారు, ఆ కైవత్తులు కనుక ఉంటే అది కూడా వెలిగించి చూపించవచ్చు స్వామివారికి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణితో కాసిన నీళ్లు తీసుకుని స్వామివారి దగ్గర చూపించి మీ ముందున్న పళ్ళెల్లో వదిలిపెట్టండి. కొబ్బరికాయ కొట్టాలి ఒడ్డున. ఇది స్వామివారికి కొబ్బరి అరటిపళ్ళు మీరు ఏమన్నా తెచ్చినట్లయితే దానిమ్మ బత్తాయి అటువంటి పళ్ళు, ఇంకా మీరు తెచ్చినటువంటి ఇతర పళ్ళు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా, వాటితో పాటు కుడుములు ముఖ్యంగా ఆ ఉండ్రాడు కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఆ స్వామివారి దగ్గర పెట్టిన ఉండ్రాళ్ళ మీద కాస్త నెయ్యి కూడా అభివాదం చేయండి. చేసి ఒక పుష్పంతో లేదా ఒక పత్రి ఆకు ఏదైనా తీసుకుని దాంతో వాటి మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భవస్సువ కప్స మితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాదు సత్యందర్పేణ పరిశంచామి. కా సుగమాల పళ్ళెల్లో వదిలిపెట్టండి. అమృతమస్తు అమృతోపస్థరణమసి నమస్కారం చేయండి. చంద్రమా మనసో జాత చక్షుసూర్యో అజాయత ముఖాగంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాజునజాయత. వరసిద్ధి వినాయక స్వామినే నమః. నారికేళ కదలే ఫల బహుబీజ ఫలసీత మోదక నివేదయామి. మీ చేతిలో ఒక పుష్పం కానీ ఒక పత్రి ఆకు కానీ చేతితో పట్టుకుని ఐదుసార్లు స్వామివారికి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కాసి నీళ్లు ఉద్ధరణతో ఐదుసార్లు కాసు ఉదకం స్వామివారికి చూపించి పళ్ళెల్లో వదిలిపెట్టండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిథా నమసి ఉత్తరాపణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాజమనీయం సమర్పయామి. స్వామివారికి తాంబూలం ఇవ్వాలి. ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోజ్యో సమవర్తత తద్భ్యాం భూమిర్దిశ శ్రోత్రాదు తథా లోకాగం అకల్పయన్
Oke, bayasa kapore naga balde dalai yotom, ukta jona sama jotom, tambo lam pratigri hatam, i marasit dibeda jaga suami nene maha, tambo lam sama payami, suami balagi kapore jubin jale. Om mamana jagam sejata vedota maskam purusham jagatua abhibhragatna agahi sriyama paripataya samrajanca virajanca adhishririya jano grihe yakshmi rastasya mukhetaya asako sujavati santatasri rastu samasta Sanmangalani bhavantu, Icha Shri Rastu, Icha Mangalani bhavantu. Swami wari itu hari dalam kudijetto ada nih. Sri Marasiddhya Vinayaka Swami Nirmaha, Kapura Nirajanandara Shajavi, Nirajanandara, Kasutakam Dhardo Swami wari itu cupinnya padel loh lebetan. Acha mani yang samak payami, hari kalah kedua. Om, మీ దగ్గర ఉన్నటువంటి పత్రి పుష్పాలు ఏ ఉంటవి చేతో పట్టుకొని ఒక్కసారి లేచి నిలబడండి. చిల్లర డబ్బులు ఉన్నట్లయితే కాగితాలు ఇవ్వండి మీ చేతో పట్టుకొని స్వామి వారికి మంత్ర పుష్పాన్ని సమర్పించాలి. రాజాధిరాజాయ ప్రసన్న సాజనే నమో భయం వయే శ్రభటాజకమ్మయే సమే కామాం కామకామాయ వయ్యం Aveshtaro vai shravano dadato Kuberaja vai shravanaya Maharajaya namaha Om tad brahma Om tad vayu Om tad atma Om tad satcham Om tad sarvam Om tad puror namaha Antascharata bhutesu Guhajam vishvamurtisu Tvam yajnastvam vashatkarastvam indrastvam urudrastvam vishnastvam brahmatvam prajapati tvantadapaha pojjaya terasomratam brahma bhurbhu vasu varum Ishana sarva vijyanam ishvara sarva bhutanam brahmadipadar brahmanadipadar brahma shivome astu sada shivom tatpurushaya vidmahe bhakratundaja dhimahi Tanno Ganti Prachodayadu Parasiddhi Vinayaka Swami Padara Vindabhyan Namaha Suparna Divya Mantra Pushpanjalam Samarpayami Mee Chetulona Pushpamula Swami Vari Padara Dagara Meer Pettinatuna Pustakala Meedu Kuda Vesi Namaskaram Cheyandi Marala Akshatam Teesukoni Pradakshanam Cheyali Jani kani ja papa ni jan manta rakruta ni ja tani tani pradasan de pradaksa rapate pate papo hampa pakan maham papa ma papa sam papa traje man ko pajate pasarana kata patsala anja ha saranan aset pame pasaranam mama tasmat karnya papena raksa raksa gana adipa parasit jelana jaka swama ne namaha Atma pradakshana namaskaram samarpayami Sashtanga namaskaram kuda cheyali Urasa sirasa drushtya manasa vachasa tatha Padbhyam karabhyam karanabhyam pranamoshtanga ucchate Varasiddhi vinayaka swamine namaha Sashtanga namaskaram samarpayami Lampola besuri namaskaran jadi, aparatha namaskaran samarpayami, gunjir tisi namaskaran jayar vinayakulaki, siddhi vinayaka swamine namaha, prarthana namaskaran samarpayami, ee daggara unnatuvadi tamalabhagu gani, edana oka patra aaku tisukoni swami variki, okasari ala visarandi, chatram dharayami, chamanam vijayami Nacchandara hayami, Ketamashra hayami, Ashwanaro hayami, Gajanaro hayami, Astadevya pajara, Bhakcha pajara, Shakcha pajara, Bhutangamak hayami. Andhra kuda chappandi, mantra heenam, kriya heenam,
bhakti hinam ganadhipa yat pujitam maya deva paripurnam tadastute anaya jhana vahanadhi shodashopachara pujaja ja bhagavan sarvatmakah sarvam shri akshatam teesukondi మీ పక్కన ఆడవారు ఉంటే వాళ్ళని వేయమనండి ధర్మపత్ని ఉన్నట్లయితే లేదంటే మీరే చేతిలో నీళ్లు వేసుకొని ఆ అక్షతల పళ్ళెల్లో అలా వదిలిపెట్టేది వరసిద్ధి వినాయక స్వామి సుప్రీత సుప్రసన్న వరద భవతు వరసిద్ధి వినాయకుడైనటువంటి పుష్పం ఒకటి తీసుకొని కళ్ళగద్దుకొని శిరస్సును పెట్టుకోవడం పుష్పం లేదంటే ఒక ఆకు దళమో ఒక మారేడు పత్రో తీసుకొని చెవిలో పెట్టుకోండి ఆడవారు కూడా పుష్పం తీసి పెట్టుకోండి గణాధి పర సిద్ధి వినాయక స్వామి ప్రసాదం శిరసా గృహ్ణామి అందరూ ఒకసారి ఆ గణపతిని ప్రార్థన చేసి ఆ తరువాత మీరు ఆ ప్రసాదం తిందురుగా ఉండరాళ్ళు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాం సమర్పయామి ఇప్పుడు ఆ ఉండ్రాళ్ళు నివేదన చేసినటువంటివి కథ విన్న తర్వాత తినాలి ఇప్పుడు కాదు అక్షత చేతితో పట్టుకొని ఉండండి కథాశ్రవణం విన్న తర్వాత మీరు ఆ ప్రసాదాన్ని అప్పుడు తీసుకుంటారు ఓం శ్రీ గురుభ్యో నమః వినాయక వ్రతము యొక్క కథాశ్రవణాన్ని మీరు చెయ్యాలి ఇప్పుడు కథను చెప్తున్నాను మీరందరూ కూడా అక్షతల చేత్తో పట్టుకుని భక్తి శ్రద్ధలతో ఆ వరసిద్ధి వినాయకుని నమస్కారం చేస్తూ ఈ కథని వినండి వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపో నిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వశిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మద్విభావర పరోహరి అపాలలోచన శంభో భగవాన్ బాదరాయణ ఏకదా నైమిషారణ్యే రసజ శౌనకాదయ ప్రప్రచ్ఛర్మణయః సర్వే సూతం పౌరాణికం కలు పూర్వకాలంలో నైమిషమనబడే మహారణ్యంలో వేదశాస్త్ర పురాణములు చర్చిస్తూ ఉండబడే సమయంలో మహానుభావుడైన వ్యాస శిష్యుండైనటువంటి సూత మహర్షిని శౌనికాదిశీశ్వరులందరూ ఒకనొక ప్రశ్న చేసినారు ఓ మహానుభావ లోకంలో ఉండబడేటువంటి ప్రజలు తరించే నిమిత్యార్థంగా అనేక విధములైనటువంటి వ్రతములు నోములు దాన ధర్మములు ఉన్నప్పటికీ ఏదైనా ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని వారి యొక్క మనస్సంకల్పాన్ని పొందేటువంటి వ్రతము వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమములన్నీ విజయాన్ని సాధించి సిద్ధిని పొందేటువంటి కార్యసిద్ధి కొరకు ఏదైనా వ్రతాన్ని చెప్పవలసిందని ప్రశ్నించగా సూత మహర్షి తెలియజేస్తున్నాడు ఓ మహానుభావులారా పూర్వకాలంలో చంద్రవంశములో పుట్టినటువంటి ధర్మరాజు దైవయోగము చేత జ్ఞాతుల చేతను రాజ్యమునంతను కూడా పోగొట్టుకుని అనేక విధములైన వృక్షములు పక్షులు మృగములతో ఉన్న అరణ్యములో ప్రవేశించి అందు వాయుభక్షకులను పర్ణభక్షకులను చూచుచూ అక్కడ ఉండబడే మహర్షీశ్వరులందరినీ దర్శనం చేస్తూ సూత మహర్షి ఆశ్రమమునకు వెళ్ళి ఆ సూత మహర్షి నమస్కరించి ఓ మహానుభావ మేము నా భార్య సోదరుల తోడను మీకు నమస్కరించుచున్నాను మా దాయాదురి చేత మా రాజ్యమునంతను పోగొట్టుకుని
ఈ దర్శన భాగ్యము అక్కడ చేసుకోవలసి వచ్చింది. ఈ అరణ్యంలో తిరుగుతూ మీ ఆశ్రమానికి వచ్చాము మీరు మా ఎందు దయవించి. మా యొక్క రాజ్యాదులు మాకు యథాప్రకారముగా వచ్చేటందులకు గాను ఏదైనా వ్రతాన్ని చెప్పవలసిందని చెప్పి ఆ సూత మహర్షిని ప్రశ్నించగా ధర్మరాజాదులు అడిగిన దానికి ఆ సూత మహర్షి తెలియజేస్తున్నాడు, ఓ ధర్మరాజా, సమస్తమైనటువంటి పాపములను పోగొట్టి పుత్ర పౌత్రాభివృద్ధి కలుగు చేసేటువంటి రహస్యమైన వ్రతము కలదు. ఆ వ్రతాన్ని తొల్లి సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశము చేసినటువంటి వ్రతము. ఆ వ్రతము ఏదైనా ప్రమదాదిగణముల చేత నానా విధములైనటువంటి రత్నముల చేత అలంకరించబడిన కైలాస పర్వత శిఖరమునందు మందార వృక్ష సమీపమున స్వర్ణ సింహాసనమందు పరమేశ్వరుడు కూర్చుని ఉండ సమయములో షణ్ముఖుడు అక్కడికి వచ్చి, ఓ లోకనాథ నీలకంఠ మహేశ్వర, ఏ వ్రతాన్ని చేసినట్లయితే మనుజులు పుత్ర పౌత్రాభివృద్ధి పొంది సుఖముగా ఉండగలరో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా, ఓ కుమార, ఆయువును సంపదలను వృద్ధి చెందే వ్రతము వినాయక వ్రతము అనేటువంటి పేరు గల వ్రతము కలదు. ఆ వ్రతాన్ని ఆ భాద్రపద మాసములో శుద్ధ చవితనాడు ప్రాతకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మలో నెరవేర్చుకుని తన శక్తి కొలది బంగారము చేతనైనా వెండి చేతనైనా లేక మట్టితోనైనా విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమ చేసి వారి యొక్క గృహములో ఉత్తర ప్రదేశమునందు ఆ మంటపమును ఏర్పరిచి దాని ఎందు వడ్లు గాని బియ్యము గాని పోసి ఒక అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి ఆ గణేశుని దానిపైన ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షతలతో పుష్పములతో దూర్వములతోనూ పూజించి తూపదీప నైవేద్యములు కుడుములు మొదలైనటువంటి నివేదన చేసి పిండి వంటలు టెంకాయలు అరటి పండ్లు నేరేడి పండ్లు వెలగ పండ్లు మొదలైనటువంటి ఫలములు కూడా ప్రత్యేకముగా దినుసుకు 21 చొప్పున నివేదన చేసి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో ఆ గణపతిని పూజ యొక్క పూజన పూర్తి సమాప్తము చేసుకుని యథాశక్తిగా వేదవదులైన బ్రాహ్మణోత్తములకు దక్షిణ తాంబూలములిచ్చి బంధువులతో కృతపక్కములైన భక్ష్యములు భోజ్యములు భుజింపవలను. ఈ ప్రకారముగా ఎవరైతే గణపతి పూజ చేయుచున్నాడో వానికి గణపతి అనుగ్రహము వలన ఆయన ప్రసాదము చేత సకల కార్యములను కూడా చేయమని పొంది వారు కార్యములన్నీ కూడా సిద్ధించును. ఇందుకు సందేహము లేదయ్యా. మరునాడు ఉదయమే నిద్రలేచి స్నానాదులు గావించుకుని పునఃపూజ చేసి గణనాథునికి యథాప్రకారముగా మోంజి కృష్ణాజము యజ్ఞోపవేదము దండము వస్త్రములు సమర్పించి పునఃపూజ పూర్తి చేసిన తరువాత పురోహితులు వస్త్రమాల్య దక్షిణ తాంబూలములిచ్చి ఇతర విప్రులకు దక్షిణ తాంబూల భోజనములతో సంతృప్తి చేయవలను. ఓ కుమారస్వామి, వ్రతములో ఉత్తమమైన వ్రతము వ్రత రాజ్యము మూడు లోకములందును ప్రసిద్ధి చెంది గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాదుల చేత ఆచరింపబడిన వ్రతము స్కందునకు పరమేశ్వరుడు ఉపదేశము చేసినటువంటి వ్రతము కావున ఓ ధర్మరాజా, నీవు ఈ వ్రతాన్ని చేసేది శత్రువులను జయించి సుఖముగా ఉండగలవు. మరియు ఈ వ్రతాన్ని దమయంతి ఆచరించ నల మహారాజును పెండ్లియాడెను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి సమంతగమణిని జాంబవతిని కూడా పొందాడు. అది ఏ విధంగా జరిగిందంటే సత్రాజిత్తు అనేటువంటి రాజు సూర్యుని వరము చేత సమంతగమణిని పొంది ఆ మణిని ధరించి శ్రీకృష్ణుని దర్శనార్థమై ద్వారకా నగరమునకు వెళ్ళగా సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ సమంతగమణిని శ్రీకృష్ణమూర్తి తనకు ఇవ్వమని అడుగగా సత్రాజిత్తు ఆయనకి ఇవ్వక ఆ తన యొక్క ఊరికి వెళ్ళినాడు.
పెదప కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళగా అక్కడ ఒక సింహము అతన్ని వధించి ఆ మణిని ఎత్తుకుని పోవుచుండగా ఆ సింహమును జాంబవంతుడు హతమార్చి ఆ మణిని తన గుహకు తీసుకుని పోయి కుమార్తెకు ఆట వస్తువుగా ఇచ్చినాడు. ఈ వార్త తెలిసినటువంటి వారందరూ శ్రీకృష్ణుడే సత్రాజిత్తు తమ్ముని చంపి ఆ సమంతగమణిని అపహరించానని చెప్పుకొనుచుండగా శ్రీకృష్ణుడు తాను వినాయకుని చేసి పంచబడిన చవితి చంద్రుని క్షీరకటమునందు చూచుట వలన తనకి ఇటువంటి అపవాదు సంభవించనని బలభద్రునితో చెప్పగా చవితి చంద్రునకు వినాయకుడు శాపమిచ్చుడుకు కారణమేమని చెప్పి శ్రీకృష్ణమూర్తిని అడిగినాడు. అప్పుడు శ్రీకృష్ణమూర్తి తెలియజేస్తున్నాడు, అన్న కైలాసమునందు ఒకనొక రోజున వినాయకుడు కుబ్జరూపడి ప్రకాశించుచుండగా ఆయన్ని చూసి చంద్రుడు నవ్వినాడు. అంత వినాయకుడు చంద్రుని చూచి, ఓరి నీవు నన్ను చూచి అపహాస్యము చేసినావు కనుక నిన్ను చవితి రోజున ఎవరైతే చూచెదరో వారికి అపవాదు సిద్ధించునని శపించినాడు. అప్పుడు చంద్రుడు అతి దీనుడై ప్రార్థించగా వినాయకుడు స్కందునకు సాంబశివుడు శివుడు ఆనతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చవిత నన్ను యథావిధిగా ఎవరైతే అర్చించెదరో పూజ చేసేదరో వారికి ఎటువంటి అపవాదు సంభవింపదని చెప్పి చెప్పగా ఆ అపవాదు తొలగిపోయి శత్రువులను జయించి మోక్ష సామ్రాజ్య ప్రాప్తి కలుగునని చెప్పినాడు. పుత్ర పౌత్రాభివృద్ధి కలుగునని చెప్పగా వినాయకుడు చెప్పినట్లుగా చంద్రుడు ఆ వ్రతాన్ని ఆచరించి ఆ యొక్క అపశాపాన్ని విముక్తి చేసుకున్నాడు. కనుక శ్రీకృష్ణుడు బలభద్రునితో చెప్పిన తరువాత బలభద్రుడు తన పురములో ఈ వ్రతాన్ని అందరికీ తెలియజేసి తాను శ్రీకృష్ణుని చేత ఆ వ్రతాన్ని ఆచరింపజేయించి వినాయకుని ప్రసాదము చేత జాంబవతిని వద్దకు వెళ్ళి ఆ జాంబవతి అనేటువంటి కుమార్తెని వివాహము శ్రీకృష్ణుకిచ్చి వివాహము చేసినాడు. వివాహము చేసి ఆ సమంతగమణిని కూడా ఆయనకివ్వగా వాసుదేవుడు ఆ రత్నమును తీసుకుని వెళ్ళి సత్రాజిత్తుకిచ్చి సత్రాజిత్తు తీసుకున్న పిమ్మట అతడు సత్యభామను అయినటువంటి అతని కుమార్తెనిచ్చి శ్రీకృష్ణుకి వివాహము చేసినాడు. మరియు వృత్రాసురుని హతము చేయునప్పుడు ఇంద్రుడును, సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, మృతోత్పాదమును చేయునప్పుడు దేవాసురులను, కుష్ఠవ్యాధి నివృత్తి కొరకు సాంబుడును ఈ వ్రతాన్ని ఆచరింప చేశారని చెప్పి ధర్మరాజాదులకు చెప్పగా ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రువులను జయించి రాజ్యమును పొంది సుఖముగా ఉండను కావున మనస్సున తలచిన కార్యములన్నీ వినాయక వ్రతము సలుపుట వల్ల సిద్ధించుడు గనుక గణేశుడు సిద్ధి వినాయకుడని ప్రసిద్ధి చెందెను. విద్యారంభకాలమున పూజించిన విద్యాలాభమును జయార్థి అయిన జయమును పుత్రార్థి అయిన పుత్రులను పొందుదురు గనుక విధవ ఆచరించనే మరి ఏ జన్మమునందును వైధవ్యము ప్రాప్తించదు కావున బ్రహ్మక్షత్ర వైశ్యశూద్రులందరూ యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ గణపతి అనుగ్రహము చేత సకలైశ్వర్యములో పొంది సుఖముగా ఉండగలరని చెప్పి ఆ సూత మహర్షి తెలియజేసినట్లుగా ధర్మరాజాదులు ఈ వ్రతాన్ని ఆచరించి వినాయకుని వ్రతము చేత యథాప్రకారముగా రాజ్యాధికారము పొంది ఉన్నారనేటువంటి వృత్తాంతాన్ని శౌనకాది శిష్యులకు సూత మహర్షి తెలియజేసినాడు. శ్రీ స్కాందపురాణే వినాయక వ్రతకల్ప సమాప్త. మీరు మీ చేతిలో ఉన్నటువంటి అక్షతలు రెండు అక్షతలు వినాయకుని దగ్గర వేసి నమస్కారం చేయండి. మిగిలిన అక్షతలందరూ మీ దగ్గర పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు తీసుకుని మీరు కూడా రెండు అక్షతలు స్వామివారి దగ్గర వేసి మీరు మీ శిరస్సును ధరించి మిగిలినటువంటి మీ చిన్నవాళ్ళందరికీ కూడా ఆ అక్షతలు వేయండి.
వినాయకుని ప్రసాదము చేత అందరికి సకల విద్యా ప్రాప్తిరస్తు, ఉద్యోగాభివృద్ధిరస్తు, సకల కార్య నిర్విఘ్న పరిసమాప్తిరస్తు, రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయోస్తు, శుభం జయోస్తు.